నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి, మండల కన్వీనర్ శంకర్రెడ్డి ఘనంగా నిర్వహించారు. సంఘం చెక్పోస్టు సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్కి ఘనంగా జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మేము నాయకులు, కార్యకర్తలు, సంఘం సర్పంచ్, మండల కన్వీనర్ అందరం, గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎక్కడున్నా కూడా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగువారి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ఒక పాదయాత్ర చేయాలన్నా, ఒక సంక్షేమ పాలన తీసుకురావాలన్నా, ఒక అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించాలన్నా కూడా ఒక వైఎస్ కుటుంబం వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో 2004 పూర్వం 1575 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన్ను టెండర్లు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి ఫలాలు అందించాలి, పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలి, పేద ప్రజల పిల్లలకి చదువులు అందించాలి, పేద మహిళల్ని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలి. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి నిజంగా ఒక సంజీవనిలాగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడని సభగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా విద్యకు దూరం అయిపోయి ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి పిల్లల్ని కూడా లక్షలాది మందిని డాక్టర్లుగా ఇంజనీర్లు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి దక్కింది సర్వగా మనవి చేస్తూ, అదేవిధంగా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం అయితేనేమి, అదేవిధంగా రైతులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో వారికి ఉచిత విద్యుత్ అందించి రైతుల వెలుగుల్లో వెలుగులు నింపాడని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా 1000 కోట్లు ఒక కలం పోటుతో విద్యుత్ బకాయిలు రుణమాఫీ చేయటం, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయటం, ఈ అనేక పథకాలు రైతుల కుటుంబాల్లో ఒక వెలుగులు తీసుకొచ్చి వాళ్ళకి అండగా తోడుగా నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనే సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా పేద ప్రజలందరికీ ఒక ఇల్లు ఇవ్వాలి, పేద ప్రజలకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి చదువు ఇవ్వాలి, వైద్యం అందించాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఒక దార్శనికుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక భారతదేశం మొత్తానికి కూడా ఒక ఆయనకు ఒక దార్శనికుడుగా, ఆయన ఒక ఆదర్శంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగా నిలిచారని మరొక్కసారి మేము అందరం ఆయన గుర్తు తెచ్చుకొని ఆ సేవలు అందరూ మేమందరం గుర్తు తెచ్చుకుని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముందర పోవాలని ఈ జయంతి సందర్భంగా అందరం ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ముగించడం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.